పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి డాక్టర్ జై గీతారెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు అఖిల భారత ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమాఖ్య తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు మహేశ్వరరాజు తెలిపారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హౌస్గా పేరు పెట్టాలనే డిమాండ్కు పలువురు మద్దతు కూడగట్టడంలో భాగంగా గీతారెడ్డిని కలిసినట్లు ఆయన తెలియజేశారు. మహేశ్వరరాజు చేపట్టిన డిమాండ్కు మద్దతుగా ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చంద్రకాంత్, అవిలయ్య తదితరులు పాల్గొన్నారు. संसद भवन को बाबा साहब अम्बेडकर का नाम करना होगा, करना होगा, करना होगा, करना होगा. चला संतोष महेश्वर राज गारी आध्र्यो सीजन ई सीजन मुस्लिम्स అందరూ కూడా కలిసి ఒక డెలిగేషన్ కాను వచ్చి మాలాంటి చాలామంది నాయకులకు ఈ ఒక మెమొరాండం ఇవ్వడం జరుగుతోంది, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతోంది. ఈ రిప్రజెంటేషన్ మేమందరం కూడా మా వ్యక్తిగతంగా మరి ప్రధానమంత్రికి రాయాల్సిన అవసరం ఉండదని ఈ ఒక సారాంశం ఒక దీని మీద ఉన్నటువంటి కారణం. మరి వారిని నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే ఎవరికి రాని ఆలోచన వాళ్ళకి వచ్చింది. నేను ఒక ఎస్సీ బిడ్డనే, మా తల్లి శ్రీమతి స్వర్గీయ శ్రీమతి జయ ఈశ్వరీబాయి గారు అంటే పేరు గాంచినటువంటి మహానీయురాలు ఆమె. ఆమె స్టాచ్యూ కూడా కట్టడం జరిగింది ప్రభుత్వాలు. మరి ఆమె గురించి ఆమె వర్ధంతి జయంతి కూడా ఈ ప్రభుత్వం మరి చేస్తూ ఉంది, కేసీఆర్ ప్రభుత్వం. అందుకని ఒక దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తులు మనం అంతా, మనకు భీమ్రావ్ అంబేద్కర్ అనగానే ఒక దేవుడు, దళితులకి దేవుడు, ఎస్సీలకు ఎస్టీలకు ఆయన ఒక దేవత సమానం. మరి అలాంటి వ్యక్తి రాజ్యాంగం రచించారు. ఆనాడు కుల వివక్షత ఎంతో ఉన్నప్పుడు ఆయన రాజ్యాంగం రచించేకి ఆ కమిటీకి చైర్మన్ అవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. ఆయనలో ఎంత గొప్పతనం ఉంటుంది, ఎంత పెద్ద మేధావి అయితే. మరి అలాంటి అవకాశం వచ్చినా ఆయన అవకాశం సద్వినియోగం చేసుకుని మన సమస్యలు, ఈ దేశ సమస్యలని అర్థం చేసుకొని ప్రపంచంలోనే అతి బెస్ట్ మరి మనకు వారు కాన్స్టిట్యూషన్ రచించారు. బెస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలో ఉందంటే అది భారత రాజ్యాంగం ఏమని చెప్పి మనం గర్వించాల్సిన అవసరం ఉంది. దాని రచయిత మన మనిషి, మన దళిత దైవం అన్నటువంటి బిఆర్ అంబేద్కర్ అని చెప్పి గర్విస్తూ మరొకసారి ఆయన స్మరిస్తూ ఈ నేను కూడా ఉత్తరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాయబోతున్నాము. ఈ ఒక కాజ్ని సపోర్ట్ చేయబోతున్నాము. దీనికి ఆయన చాలా ఎంతో పెద్ద ఎత్తున 22,000 కోట్లు పెట్టి కొత్త పార్లమెంట్ కట్టిస్తున్నాం. కట్టడం దాని గురించి మేము ఎక్కువ చెప్పాం, ఆయన సంతోషం కట్టిస్తున్నాడు. కానీ నేను కోరేది ఏమంటే మన నరేంద్ర మోదీ గారిని దానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి మేమంతా వారికి గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి అది వారి ఆ మాటని బాధనక కోసి వేయకుండా బిఆర్ అంబేద్కర్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అది సరిపోయినటువంటి పేరు అక్కడ బిఆర్ అంబేద్కర్ భవనం పెట్టేస్తే చాలా బాగుంటుందని వారికి మేము కోరుకుంటాం సార్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.